ప్రభు అనే శ్రీ మీ అందరికీ నా హృదయపూర్వకం వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకృప నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను అమ్ముతున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘను నేను తండ్రి మహోన్నతుడ పరిశుతుడా నీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువ ప్రభువ అలంకరణ విషయంలో ఇన్ డెప్త్ బైబుల్ స్టడీలో మేము పార్ట్ ఎయిట్లో ఉన్నాము నీ పరిశుద్ధాత్మ సహాయం మేము కోరుకుంటున్నాం తండ్రి కృపను చూపించండి సత్యమును గ్రహించగలిగిన మనోనేత్రమును మాకు దయచేయమని నజరడి నైసుక్రీసు ప్రశస్తమైన నామంలో అడిగి తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఇప్పుడే ఎవరైనా కొత్తగా ఈ యొక్క వర్తమానం కనుక వింటున్నట్లయితే మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన మనవి ఈ యొక్క అలంకరణ విషయంలో ఇన్ డెప్త్ బైబుల్ స్టడీలో పార్ట్ ఎయిట్ ఇది ఈ యొక్క పార్ట్ ఎయిట్ విని మీరు నా మీద ఒక అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వినండి ప్రజెంట్ అదేవిధంగా భారత ప్రక్షాల్ యూట్యూబ్ ఛానల్లో ఒకటి నుంచి ఏడు వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేయండి దీన్ని బట్టి నా మీద ఒక అభిప్రాయం రావద్దు అలాగే సబ్జెక్ట్ మిస్ అయిపోతారు కాబట్టి అన్ని చెక్ చేసిన తర్వాతే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను రైట్ మనము సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు మనం చూసిన పార్ట్ సెవెన్ వరకు కూడా అలంకరణ విషయంలో ఆభరణాల గురించే మనం ఎక్కువగా చూసాం వస్త్రధారణ గురించి మనం పెద్దగా చూడలేదు స్వల్పంగా చూసాం అనమాట ఇప్పుడు ఆ యొక్క వస్త్రధారణ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అయితే దీని గురించి ఇప్పటి వరకు కూడా చాలా స్వల్పంగానే మాట్లాడాము కానీ ఇది చాలా ప్రధానమైనది కీలకమైనది కూడా ఈరోజు నేను మీతో ప్రాక్టికల్గా కూడా మాట్లాడతాను ఒక సేవకుడుగా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఎంత వాస్తవమో ఖండించకుండా నేను మభ్య పెట్టడానికి ప్రయత్నం కనుక చేసినట్టయితే అయితే అయ్యో నేను మాట్లాడలేను ఈ మాటలు ఎలాంటి మాట్లాడకూడదు అలాంటివి ఏమీ నాకు లేవు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు నా పెదవులతో మాట్లాడేస్తాను రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా గ్రహింపు కలిగిన ఆత్మ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గ్రహింపు అనే అది మీకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఇది నిజమే కదా అనుకుంటారు లేదు తప్పైతే బైబుల్ ఎలా లేదు ఈ అబద్ధం చెప్తున్నాడు అనుకోండి నేను వాస్తవాన్ని ఓపెన్ గా మాట్లాడుతాను విత్ రిఫరెన్స్ ఓకే వాక్యం లేకుండా నేను మాట్లాడితే ఇండియప్ తు స్టడీ అన్న దానికి అర్థం ఉండదు అందుకే మీకోసం స్పష్టంగా మాట్లాడడం మాత్రమే కాదు వివరంగా మాట్లాడడం మాత్రమే కాదు వాక్యాన్ని కూడా ఖచ్చితంగా నేను ప్రెజెంటేషన్ చేస్తాను అనమాట రైట్ ఒక రిఫరెన్స్ చూద్దాం అదేంటి అంటే మీ అందరికీ తెలిసిందే తగు మాత్రపు వస్త్రధారణ అనేది మీ అందరికీ తెలిసిందే మొదటి మోతికి వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన కనుక మనం చూసినట్టయితే నేను చదువుతాను ఒక బిట్ చదువుతాను ప్రాముఖ్యమైనది చదువుతాను ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి మరియు స్త్రీలను అణుకువయు బుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అంటే ఏ విధంగా వీరు వస్త్ర వస్త్రధారణ ఉండాలి అంటే తగుమాత్రపు వస్త్రముల చేతను అలంకరించుకోవాలి అంతే తగుమాత్రం వస్త్రధారణ ఉండాలి అని అర్థం ఈ వాక్య భాగంలో స్త్రీలు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి తగుమాత్రపు వస్త్రములు ధరించుకోవాలి స్త్రీ పురుషులు అందరికీ ఒకటే రూల్ తగుమాత్రపు వస్త్రధారణ రైట్ ఈ తగుమాత్రపు వస్త్రధారణ విషయంలో అధికంగా క్రైస్తవ స్త్రీలు తొంభై ఐదు శాతం మంది ఎంతో భక్తి పరులుగా నటిస్తారు డెబ్బై శాతం పురుషు పురుషులు కూడా ఈ విధంగానే ఉంటారు అనమాట నటించే వాళ్ళు ఎక్కువ మంది అనమాట ఈ క్రైస్తవ స్త్రీలు ఇతరులను చూసి మేము వారిరా కాదు అంటారు జాగ్రత్తగా గమనించండి అందులో మీరున్నారో లేదో నాకు తెలీదు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కొందరు మేము అంటే వారి ఇతరులను చూసి మేము వారిలా కాదు అంటారు వస్త్రధారణ విషయంలో మరి కొంతమంది ఏమంటారు అబ్బో మేము వారి కంటే బెటర్ పర్వాలేదు అంటారు మరి కొంతమంది దేవుడు వాక్యంలో తగు మాత్రం అని చెప్పడం ఏ విధంగా అయితే మాకు అంటే వాళ్ళకి తెలుసు అన్నట్టు మేము బాగానే వేసుకుంటాం అంటారు అన్నమాట మాకు తెలుసు మేము బాగానే వేసుకుంటాం అంటారు అంటే వారికి వారు సమర్థించుకుంటూ ఉంటారన్నమాట అలా సమర్థించుకునే వాళ్ళ విషయం పక్కన పడేస్తాం ఓకే నటన వేషధారణ అన్నీ తెలుసుకోవడం అయితే ఇదే రిఫరెన్స్ని పార్ట్ సెవెన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది గుణ లక్షణాలల్లో ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట లక్షణాలలో ఒకటిగా చాలా ప్రాముఖ్యమైంది మీరు స్టడీ చేయండి తెలుసుకుండా అనమాట అయితే మరింత జ్ఞానం మనం సంపాదించుకోవడానికి ఈ రిఫరెన్స్ ఇందులో చాలా లోతుగా మనం స్టడీ చేద్దాం ఏది మొదటి తిమ్మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినావు అనమాట ఓకేనా రైట్ అయితే ఇక్కడ ఒక ప్రశ్న అనమాట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఒకవేళ ప్రేమించినట్టయితే వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం లోతుగా ఓకే రైట్ మీ అందరూ కూడా బ్లూ లెటర్ బైబుల్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడ మనం ట్రాన్స్లేషన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు వాక్యాలని ఇది తెలుగులో అంటే మనం తెలుగు బైబుల్ చదువుతున్నాం కదా అసలు లో ఏమని వ్రాయబడింది అనే విషయాలు కూడా మనం చూడొచ్చు ఇప్పుడు నేను చెప్పే మాటలో బెరయా పట్నస్తుల వలె మీరు కూడా కొంచెం లోతుగా అర్థం చేసుకుంటూ వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ చెక్ చేయాలి రైట్ మొదటి మోతికి వ్రాసిన పత్రిక ఈ రెండవ తొమ్మిదిలో ఈ రిఫరెన్స్లు గ్రీకులో మనం ఉన్నది కనుక చూసినట్టయితే పరిశీలన చేసినట్టయితే మూడు పదాలు మనం ప్రాముఖ్యంగా తీసుకుంటాం కటాస్ట్రోల్ కోస్మియోస్ ఐడోస్ ఈ మూడు పదాలు అక్కడ ఆ రిఫరెన్స్ లో మనం ఇందరి చదువుకున్న భాగంలో ఉంటాయి అనమాట అయితే గ్రీకులో ఈ యొక్క ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటి అంటే మహిళలు తమను తాము నిరాడంబరమైన దుస్తులు ధరించి సిగ్గును కప్పుకుంటారు లేదా అలంకరించుకుంటారు అనే విధంగా ఉంటుంది ఎవరు మహిళలు తమను తాము నిరాడంబరమైన దుస్తులు ధరించుకొని సిగ్గుతో కప్పుకుంటారు సిగ్గును కప్పుకుంటారు ఓకే రైట్ ఈ సిగ్గు అనే పదం కనుక మనం పరిశీలన చేస్తే ఎలా ఉంటుందంట అంటే సిగ్గుతో వారు సిగ్గును కప్పుకుంటారు అనే విషయం కనుక మనం చెక్ చేసినట్టయితే గౌరవించే విధంగా వారి యొక్క వస్త్రధారణ ఉంటుంది అని అర్థం అర్థమైందా ఎలా ఉంటుందంట గౌరవించే విధంగా ఉంటుందంట వారిని చూడగానే గౌరవం కలుగుతుంది అలాగే అవమానంగా ఉండడానికి అవకాశం లేదనమాట అలాగే వినయంగా కనిపిస్తారంట అలాగే దేవుని పట్ల వారి యొక్క వస్త్రధారణ చూసి ఇరుగు పొరుగు వారు విస్మయం చెందుతారంట అంటే సిగ్గును కప్పుకుంటారు అంటే ఏంటి అర్థం నిరాడంబరమైన దుస్తులు వేసుకుంటారంటే అర్థం ఏంటి అక్కడ వారు వేసుకునే వస్త్రధారణ చూడగానే గౌరవించాలని గౌరవించాలనిపెట్టి గౌరవించాలనిపించింది తప్ప అబ్బా సో గుంట అని అనిపించదు అలాగే అవమానంగా ఉండడానికి అక్కడ అవకాశమే లేదు ఏంట్రా బాబు ఇది క్రైస్తవుడు అని అంటున్నారు క్రైస్తవుడు అంట ఇలాంటి దిక్కుమాలిన బట్టలు వేసుకుని చండాలంగా ఉన్నారని అవమానము కలగదు అక్కడ అలాగే వినయం కనిపించింది అనమాట వాళ్ళని చూడగానే ఎంత వినయంగా ఉన్నాడు ఎంత వినయవంతురాలుగా ఉందని చెప్పేసి వారిని చూసి మెచ్చుకునే విధంగా ఉంటారు ఆ వస్త్రధారణ ఆ విధంగా ఉంటది అలాగే అన్యజనులు సైతము కూడా ఇరుగు పొరుగు వారు కూడా వారి యొక్క వస్త్రధారణ చూసి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారా అని విస్మయం చెందే విధంగా ఉంటదంట ఉంటది ఆ వస్త్రధారణ అది అక్కడ గ్రీకులో వ్రాయబడిన దానికి మీనింగ్ తగు మాత్రపు వస్త్రధారణ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట గౌరవించే విధంగా ఉంటుంది వినయంగా కనిపించే విధంగా ఉంటది అవమానము లేకుండా ఉంటది ఇతరులు కూడా విస్మయం చెందే విధంగా వదిక వందికగా పొందికగా ఎంతో నీట్గా ఉంటుంది అనమాట వస్త్రధారణ బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతుంది అనమాట ఎటువంటి వస్త్రధారణ మనకు ఉండాలి అని తగుమాత్రపు వస్త్రధారణ అంటే సిగ్గు మానమును కప్పుకొని గౌరవంగా కనిపించే విధంగా సమాజంలో మనల్ని చూసే అందరూ ఏ విధంగా అయితే చూస్తుంటారో వాళ్ళందరూ కూడా హుందాతనంగా ఉందని చెప్పి మనం మెచ్చుకునే విధంగా ఉండాలి అనే విధంగా వాక్యము వ్రాయబడింది ఇప్పుడు ప్రాక్టికల్గా మరొక విషయం చూద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరుడ రెఫరెన్స్ని లోతుగా మనం చెక్ చేసినట్టయితే క్లియర్ కట్గా నేను చెప్పాను ఉన్నది ఉన్నట్టు చెప్పాను అవమానించే విధంగా గౌరవం లేకుండా అట్రాక్ట్ చేస్తూ అబ్బా ఇంకా ఆ పదాలు ఇంకా మొదలు పెడితే బేభత్సంగా వస్తాయి మీకు మీకు బాగా తెలుసు మీరు ఆల్రెడీ సినిమా నాలర్జీ కలిగిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది మీరు కాలేజీల్లోనూ లేకపోతే స్కూల్ వయసులో ఉన్నప్పుడు కూడా మీరు ఉపయోగించిన పదజాలాలు ఉంటాయి వాటి అనేటి జ్ఞాపకం తెచ్చుకోండి అలా ఉంటాయి గౌరవం ఉండదు అక్కడ అవమానం మాత్రమే ఉంటుంది కాబట్టి అటువంటి వస్త్రధారణ మీరు వేస్తున్నారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు మరింతగా ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం ఏమంటే ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం ఈ వాక్యము దైవ సేవకులు కూడా వింటున్నారన్న సంగతి నాకు తెలుసు సేవకురాళ్ళు కూడా వింటున్నారన్న విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి రైట్ అది వినండి ఈ ఆడవాళ్ళందరూ ఏంటి వాళ్ళ సంకలు వాళ్ళ రొమ్ములు వాళ్ళ తొడలు వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు ఎందుకు అంటే ఏంటి మగాళ్ళని ఆకర్షించాలని కానీ ఇది ఆకర్షించడం కాదు నా బాడీ నా రైట్ అని అమ్మాయి అక్కు అంటే ఇప్పుకో అయితే ఇప్పేసుకో అయితే అందరూ సంతోషంగా చూస్తారు ఇప్పేసుకో విన్నారు కదండి ఇప్పుడు మీరు ఎవరి మాటలు విన్నారనుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే మాటలు కాదండి ప్రముఖ రచయిత గారు రంగనాయకమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో యాంకర్తో ఇలా చెప్పింది అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళను ఆకర్షించడానికి సంకలం అంటే స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుంటారని రొమ్ములు తొడలు పిరలు చూపించుకుంటారని ఈ విధంగా ఆవిడ మాట్లాడింది ఇటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు అని చెప్పింది మగవాళ్ళను ఆకర్షించడానికి అంట ఈవిడ క్రైస్తవురాలు కాదు అయినా నిజాన్ని చెప్పింది ముఖ్యంగా ఆవిడ కూడా స్త్రీ కాబట్టి స్త్రీలు ప్రవర్తించేది ఎందుకో ఆవిడకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు క్రైస్తవ సమాజంలోకి వచ్చేద్దాం ఒక నిమిషం ఒకసారి ఇస్లాంలోకి వెళ్ళొద్దాం ఇస్లాం వారు దైవభక్తి గల స్త్రీలు ఎటువంటి వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు బయటకు ఏ విధంగా వస్తారో మీ అందరికీ బాగా తెలిసిందే నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వారిలో బాల్యము నుంచే చిన్న పిల్లలకు బయటకు వచ్చేటప్పుడు ఎలా రావాలో కూడా వారికి నేర్పిస్తారన్నమాట మరి ఇప్పుడు మనం మన దేశానికి వచ్చేద్దాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి దే మతాలకు వేరుగా ఉంటాయి నేను వాటి గురించి మాట్లాడే దేశ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాను అమెరికన్ కల్చర్ గురించి నేను మాట్లాడడం లేదు అమెరికన్ కల్చర్ వేరు మన కల్చర్ వేరు అమెరికాలో ఒక అమ్మాయి బిక్ని వేసుకుని వెళ్ళినా సరే ఎవడు పట్టించుకోకపోవచ్చు అక్కడ ఎంతోమంది అక్కడ బీచ్ల్లో అక్కడ ఇక్కడ పోతా ఉంటారు ఎవడు పట్టించుకోకపోవచ్చు కానీ ఇక్కడ అదే విధంగా ఒక అమ్మాయి బిక్ని వేసుకుని పోతే పట్టించుకోకుండా ఉంటారా ఇక మీరు ఆలోచన చేసుకోండి మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు ఇప్పుడు ఇక్కడ ఉన్న కల్చర్ను కూడా మార్చి వేస్తున్నారు ఆ విధంగానే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఇక్కడ మన సంస్కృతి ప్రకారం కనుక చూసినట్టయితే లేదు హిందూ సాంప్రదాయ ప్రకారం కనుక చూసినట్టయితే సాంప్రదాయబద్ధమైన స్త్రీ ఖచ్చితంగా నిండుగా వస్త్రధారణ వేసుకొని కనిపిస్తుంది నేను పద్ధతి గురించి మాట్లాడుతున్నాను పద్ధతి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను పద్ధతి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు రైట్ హిందూ సాంప్రదాయంలోనూ ఇస్లాంలోనూ కూడా ఒక పద్ధతి కలిగిన వ్యక్తులు ఎలా స్త్రీలు కనిపిస్తారో మనకు తెలుసు మరి అన్యులు అని చెప్పుకుంటున్న వారికే అలా ఉంటే మరి నిజమైన దేవుడు కలిగి ఉన్నాము పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు పరిశుద్ధ స్త్రీలని బిరుదులు కూడా పొందుకున్న మరి మనము క్రైస్తవ సమాజంలో ఉన్న మరి ఇక్కడ స్త్రీల గురించి ఏంటి పరిస్థితి తొంభై ఐదు శాతం ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు మందిరాలకు వచ్చేటప్పుడు బయట తిరిగేటప్పుడు పరిశుద్ధ స్త్రీలు అంటూ అసభ్యకరమైన విధంగా వస్త్రధారణ ఉంటుంది నేడు కొందరు సేవకు రాళ్ళు ఏమండి పాష్ట్రములండి పాదిరమలండి నిండుగా ముసుగేసుకుంటారు ఆదివారం పూట బయట ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మాత్రం చూడాలా వీపులు కనిపించే విధంగా మా బోర్డు చూడండి అనే విధంగా వాళ్ళు బట్టలు వేసుకుంటూ ఉంటారు తాళ్ళు అనమాట మరి టైట్ గా గుట్టించుకోకుండా మధ్యలో తాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు అస్సలు నాకు అర్థం కాదు ఆ మధ్యలో ముడిందుకుంటుందో నాకు అర్థం కాదు ఈ విధంగా జాకెట్లు వేసుకుంటూ ఉంటారు ఇక దేవుణ్ణి స్థుతిస్తున్నాము అంటూ లేడీ సింగర్సు చెప్పుకుంటూ ఉంటారు బట్ వాళ్ళని కనుక చూసినట్టయితే మోడ్రన్ డ్రెస్సులతో చున్నీ లేని బట్టలు వేసుకొని అమ్మతనానికి వస్త్రం కప్పక స్థనాలను చూపించుకుంటూ సంఖలు చూపించుకుంటూ స్లీవ్లెస్లు వేసుకుంటూ స్టేజ్ షోలు కూడా వేస్తూ ఉంటారు మీకు బాగా తెలుసు అప్పుడప్పుడు మీరు టీవీలో యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు అలాంటి పనికిమాల మందనం మరి నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నారు మరి అలా చెప్పుకుంటున్న నా క్రైస్తవ బిడ్డలారా యవ్వన స్త్రీలు ఏ విధంగా ఉండాలి మరికొంతమంది మీరు చూసినట్టయితే టైట్ లెగ్గిన్స్ మరికొంతమంది పురుషుల బట్టలు వేసుకొని వాళ్ళకి వాక్యం తెలుసు పురుషులు బట్టలు వేసుకోకూడదు అయినా సరే పురుషు పురుషులు బట్టలు వేసుకుంటారు మందిరానికి వస్తారండి అలాగే సిగ్గుండాలి కదా కొంచెం అన్న మరి సరే సిగ్గులేని మంది ఇళ్ళు కానీ వాళ్ళకి తెలియదు అనుకుందాం వాస్తవం ఈరోజు ఆ కోవలో మీరున్నారా మీకు వాస్తవాలు తెలియదా ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుని నామంలో మీకు ప్రకటిస్తున్నాను మీరు చదవండి లేదా పార్ట్ వన్ కా నుంచి పార్ట్ ఎయిట్ వరకు మీరు యూట్యూబ్ ఛానల్ భారత ప్రక్షల యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి ఇది డెప్త్గా చూడండి మొదటిది మోదికి రెండవ అధ్యాయము తొమ్మిదవచనం కూడా స్టడీ చేసాం మనం ఇప్పటి వరకు ఈ యొక్క స్త్రీలు ఈ టైట్ లెగ్గిన్స్ వేసుకొని జీన్స్లు వేసుకొని వాళ్ళ పిరల తొడలు చూపించుకుంటూ పురుషులను ఆకర్షిస్తున్నారండి అలాగే పురుషులు కొంతమంది ఆ జబ్బలు కనిపించుకుంటూ పెన్సిల్ కట్లు అని చెప్పి టైట్ జీన్స్లు వేసుకుంటూ వాళ్ళు కూడా నడుం పైకి పొట్టి పొట్టి షర్ట్లు వేసుకుని వాళ్ళ పిల్లల జనాలకు చూపించుకుంటూ స్త్రీలను స్త్రీలకు కటింగులు కొడుతూ వాళ్ళను ఆకర్షించడానికి విభిన్నమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎక్కడ చర్చిలోనే బైబిల్లో స్త్రీ బలహీనమైన ఘట్టమని ఉందండి కానీ ఒక్కసారి కనుక మనం గమనించినట్టయితే అది ఎంత వాస్తవం అనేది పక్కన పెడితే మరొక విషయం ఇంకా బలమైన వాస్తవం చెప్పనా అదే బలహీనమైన స్త్రీ బలవంతుడైన పురుషుణ్ణి కూడా బలహీన బాగా గమనించాలి ఎక్కడ కూడా ఇక్కడ బైబిల్ను తప్పుపడ్డానికి అసలు అవకాశం ఏ లేదు నేను వివరిస్తాను జాగ్రత్తగా వినండి బలహీనమైన ఘట్టమని వ్రాయబడిన స్త్రీ బలవంతుడైన పురుషుణ్ణి కూడా బలహీనపరుస్తుంది సంశోన ఏమయ్యాడండి మహాబలాజ్యుడు ఏమయ్యాడు బలహీనపడ్డాడు చివరికి ప్రాణం మీద పెట్టి తెచ్చుకున్నాడు అనమాట సరే మొదట ఆదాము గారు చూద్దాం ఆదాన్ గారి పరిస్థితి ఏంటి బలహీనమైన ఘట్టం ఏం చేసింది బలహీనపరిచింది ఆయన అక్కడ పాపం చేశాడు సులోమోన్ గారి సంగతి చూడండి స్త్రీల వలన భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు ఆయన దగ్గరకు పోయాడు ఇంకొంచెం ఉంటే భ్రష్టుడు అయిపోయాడు దేవుని మహాకృపను బట్టి మరలా యువతలకు వచ్చేశాడు మహాజ్ఞాని అని పిలువబడినవాడు మొదటి మానవుడని అని పిలువబడినవాడు దేవుని కుమారుడని పిలవబడినవాడు మహా బలార్జుడని పిలువబడిన వాడు వీళ్ళందరూ కూడా స్త్రీ చేతిలో బలహీనమైపోయారు ఆవిడే బలహీనమైన ఘట్టమయ్యా జాగ్రత్త ప్రార్థనకి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పాడు వాక్య భాగములో కానీ ఆ బలహీనమైన ఘట్టమే ఎటువంటి మగాడినైనా సరే లోపరుచుకోగలదు బలహీన హ ఇప్పుడు కొంతమందికి ఊరట కోసం మరొక వాస్తవాన్ని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు బైబుల్ని బైబుల్లో ఉన్న రెఫరెన్సుల్ని కాదు క్లియర్ గా చెప్పింది వినండి ఆ తర్వాత మాట్లాడండి మరొక విషయం చూద్దాం అదే బలహీనమైన ఘట్టము మొండి ఘట్టం ఎలాగ తెలుసా ఎంత మూర్ఖుడైనా సరే ఎంత మొండివాడైనా సరే ఎంత బలాఢ్యుడైనా సరే ఎటువంటి దుష్ట ప్రవర్తన ఉన్నవాడైనా సరే తన భార్య యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి అంట బలహీనపడతాడు దేవునికి మహిమ కలుగును గాక ఎంతటి వాడైనా సరే తన బలహీనమైన ఘట్టమైన భార్య యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి తను రూపాంతరము చెంది మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధికి నడిపించబడతాడు అది దేవుడు స్త్రీకి ఇచ్చిన ఘనత బలహీనమైనదే కానీ ఎటువంటి వాడినైనా సరే పడగొట్టగలదో అది లోకము వైపు కాదు పరిశుద్ధమైన స్త్రీ జనాంగమా పురుషుల విషయంలో చూడండి నీ భర్త విషయంలో చూడు పక్కింటి పడేయొద్దు నీ బట్టలతో కాలేజీకి వచ్చేటప్పుడు నీ పక్క పెంచుకోండి పడవద్దు నీ బట్టలతో నీ ఇంటి ముందు నుండి కటింగులు కొట్టొద్దు ఆకర్షించొద్దు నీ బట్టలతో వివాహం అయిన తర్వాత ఒకవేళ కనుక నీ భర్త కనుక ఇటువంటి కఠినుడైతే అయితే నీ పరిశుద్ధమైన ప్రవర్తనతో నువ్వు అతన్ని బలహీనపరచొచ్చు కానీ నీ బట్టలను బట్టి నీ అందచందాలను బట్టి పురుషులను బలహీనపరచవద్దు ఓకే అది దేవుడు వాక్యంలో మనకు పొందుపరిచిన సత్యాలు కాబట్టి నా స్త్రీలారా నా అక్కలారా నా చెల్లెళ్ళారా తల్లులారా మీరు బలహీనమైనది విషయము పక్కన పెట్టి ఎటువంటి మీ యొక్క భర్తలు ఎటువంటి విధంగా ఉన్నా సరే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలోకి మార్చవచ్చు అన్న విషయం మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోండి అలాగే ఎవరి సహోదరిలారా పురుషులను బలహీనపరచొద్దు పరచొత్తు వాడు ఎవ అవతలోడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో మీకు తెలియదు పాపము చేయకుండా ఎంతో పరిశుద్ధంగా ప్రవర్తించడానికి ఎంతో కొట్టుకులాడుతూ ఉంటాడు కానీ మీ వస్త్రధారణ వల్ల పాపంలోకి లాగిపడేస్తున్నారు దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి అసహ్యమైన వస్త్రధారణతో పురుషులను పాపులుగా మారుస్తున్నారు పాపం చేసిన వారికి అలాగే పాపం చేయడానికి కారణమైన వారు కూడా ఇద్దరికి కూడా శిక్ష తప్పదు తప్పించుకోలేరు అది గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన యవ్వన సోదరి సోదరులారా ఒక్కసారి నీ బట్టలు ఎలాంటివో గమనించుకో ఎందుకంటే నువ్వు ఇతరులను పాపానికి ప్రేరేపిస్తే నువ్వు పాపిగా మారుతున్నావు అని మరచిపోవద్దు నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను ప్రసంగం చేయడం లేదు నువ్వు ఏ దేశంలో చదువుకున్నా ఎక్కడ పెరిగినా నువ్వు భారతీయ స్త్రీవైతే నీ యొక్క ఉదర భాగమును కప్పుకో దీని గురించి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ చాలా చదువు నీ భర్తకు సొంతమైన అందాన్ని ఊళ్ళో మగాళ్ళంతా చూసేలాగా టీ షర్ట్లు వేసుకొని వాళ్ళందరికీ ఆకర్షించొద్దు వాళ్ళందరిని ఆకర్షించొద్దు షర్ట్లు వేసుకొని చున్ని లేని టాపులు వేసుకొని అలా చేస్తే వాటికే వాళ్ళు ఆకర్షించబడతారు పురుషుడు తలంపుల్లో చెడు వస్తుంది ఆ చెడు తలంపులు వాడిని పాపిగా మారుస్తాయి వాడు పాపము చేయడానికి కారణము నువ్వు అతన్ని ఆకర్షించడాన్ని కాబట్టి కాబట్టి నువ్వు వ్యభిచారి అవుతున్నావు ఓ వ్యభిచారి అని దేవుడు నిన్ను అనకుండా నువ్వు వ్యభిచార స్త్రీ వలె ఉండొద్దు ఆ విధంగా పురుషులను ఆకర్షించొద్దు చెడు వస్త్రధారణతో హుందతనంగా ఉండు నీ మీద చెడు దృష్టి పడకుండా దేవుడు తన రెక్కలను కప్పుతాడు పరిశుద్ధమైన స్త్రీలు తమ కుటుంబాన్ని కట్టుకుంటాయి పరిశుద్ధమైన స్త్రీలు వారి యొక్క సంసార జీవితాన్ని ముందుకు సాగిస్తారు అనేక మందికి మాదిరికరంగా ఉంటారు అనేక కుటుంబాలను వెలిగిస్తారు వాళ్ళు కోల్చరు సంస్కారం కలిగి సిగ్గులు కప్పుకునే విధంగా వాళ్ళు ఉంటారు వాళ్ళను చూసి నేర్చుకో నేర్చుకో ఆ ఈ వయసులో ఏందండి లాగా కొంతమంది తల్లులు పిల్లలను చెడగొడతా ఉంటారు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు ఇలాంటి బట్టలు అని అలా అని చెప్పి గుడ్డలు లేకుండా తిరుగుతారండి పురుషులను ఆకర్షిస్తారండి ఒక్కసారి మీరు ఇంటర్నెట్ చెక్ చేసుకోండి నేను చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ అంత సమయం లేదు ఒక్కసారి ఇంటర్నెట్ చెక్ చేసుకోండి మీరు ఈ రోజుల్లో కన్న తండ్రిని నమ్మడానికి లేదండి ఆడపిల్ల కన్న తండ్రిని నమ్మడానికి లేదు తోడబుట్టిన అన్నని నమ్మ నమ్మడానికి లేదు స్నేహితుడిని నమ్మడానికి లేదు ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని నమ్మడానికి లేదు ఒక స్త్రీ మీరు ఆలోచన చేసుకోండి ఎంత భయంకరంగా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు పసి బిడ్డ మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారండి చిన్నపిల్లండి నాలు నాలుగు రోజులండి నాలుగు రోజులు ఎనిమిది సంవత్సరాల పాపను నలుగురు వ్యక్తులు భయంకరంగా అత్యాచారం చేశారండి ఎనిమిది సంవత్సరాల పాప అండి నాలుగు రోజులు నలుగురు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు ఏదండి రక్షణ ఆ పాపకి ఏదండి రక్షణ నేడు నీవు నా రక్షకుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్నావు సంతోషం మరి నీ దేవునికి తోడుగా అనుకున్నప్పుడు అనేక మంది బలైపోతున్న వారికి సువార్తను ప్రకటించి వారిని రక్షకుడి వైపు తిప్పి ఆ రక్షణ వారికి కలిగించే విధముగా ఆ కుటుంబ సభ్యులు ఆ రక్షణ పొందుకునే విధంగా మాదిరికరమైన జీవితాన్ని చూపించవలసిన ఒక సహోదరి సహోదరుడా నీ బట్టలు ఎలా ఉన్నాయి నువ్వు వేసుకున్న గొడ్డులు ఏంటి అలా ఉన్నాయి అసలకి ఒక్కసారి ఆలోచన చేసావు నువ్వు అలాగా దయచేసి నన్ను తప్పుగా అన్యగా భావించొద్దమ్మా దయచేసి వీపులు చూపించుకుంటూ మిమ్మల్ని మీరు మోసగించుకోకండి మీ అందచందాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేయకండి మీ భర్తలకు మీ పడక గదిలో మీరు చూపించుకోవలసిన అందం దాచుకో ఓ యవనస్తురానైనా సహోదరి నీ భర్త కోసము దేవుడిచ్చిన సౌస్తవాన్ని దాచుకో నీ భర్త కోసం నువ్వు దాచగలిగిన గిఫ్ట్ అదే నువ్వు ఇవ్వగలిగిన నిజమైన కట్నం అదే కాబట్టి నీ కన్యత్వమును నీ పరిశుద్ధతను నీ భర్త కోసం ఏర్పాటు చేసుకో ఓ సహోదరుడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే నీ యొక్క భార్య పరిశుద్ధంగా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు నీవు ఎంత పరిశుద్ధుడిగా ఉంటావో ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో అదే విధంగా నీ భార్య ఉండాలని కోరుకో అంతేకాని నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ కటింగులు కొట్టుకుంటూ నీ ఇష్టానుసారమైన వస్త్రధార నువ్వు కప్పుకుంటూ ఆ యొక్క విచ్చలవిడితనంతో చూపించుకుంటూ రోడ్ల మీద తిరిగినప్పుడు అనేక మంది సహోదరులు నీ వైపు ఆకర్షింపబడతారు నీ కండలను చూసో లేకపోతే నీ జబ్బలను చూసో నీ పెర్రలను చూసో అనేక మంది ఆడవాళ్ళు నీకు ఆకర్షింపబడతారు కానీ గుర్తు పెట్టుకో దేవుడు చూస్తున్నాడు నా సహోదరి జాగ్రత్త దయచేసి టైట్ లెగ్గిన్స్ జీన్స్లు వేసి నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన సౌష్ఠవాన్ని అందచందాలను దయచేసి బహిర్గతము చేయకు పరాయి మగాలకు చూపించుకుంటూ నువ్వు వారిని ఆకర్షించొద్దు దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడని నువ్వు మర్చిపోకూడదు సేవకుడా నీ బిడ్డలు సిగ్గును మానమును కప్పుకునే విధంగా నువ్వే కదా బాల్యము నుండి వారికి నేర్పించి పెంచాలి సేవకురాలివి నీవే కదా నీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోవద్దు అవమానకరంగా దేవునికి అవమానకరంగా మారద్దు సిగ్గు పడేలాగా చేయొద్దు ఒకసారి మీరు కనుక గమనించండి గారికి అవ్వగారికి జ్ఞానము రాగానే వారు మానము కప్పుకునే విషయంలో దేవుడు స్వయంగా ఆయనే ఆ యొక్క చర్మపు చొక్కాను తొడిగించాడు సిగ్గుని మానమును కప్పుకోవడానికి మరి మనం ఎందుకండి ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు మానమును కప్పుకోవాల్సిన దగ్గర చున్నీ లేకుండా టైట్ టైట్ టీషర్ట్లు వేసుకుని తిరుగుతాను సిగ్గుండద్దండి ఆ సిగ్గును కప్పుకోవాలి కదండి వాక్యములు అదే కదా చెప్పబడింది సిగ్గును కప్పుకుంటున్నారని ఆ రెండు తొమ్మిదో వచనంలో ఏముంది రెండో జో వచనంలో సిగ్గును కప్పుకోవడం అంటే గౌరవప్రదంగా కనిపించడం ఈరోజు దేవుడిచ్చిన సౌష్ఠవాన్ని నువ్వు జనాలకు చూపించుకోవడానిక జాగ్రత్త నీ బిడ్డలు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు వాటిని హెచ్చరిక చెయ్యి పురుషుడా ఓ తండ్రి నీకు చెప్పడం చేత కాకపోతే నీకు ఇబ్బందిగా ఉంటే నీ భార్య ద్వారా చెప్పించు కష్టంగా ఉంటే వాక్యము ద్వారా నువ్వు ప్రసంగం చేసేటప్పుడు చెప్పు లేదా ప్రార్థన చెయ్యి ప్రయత్నం చెయ్యి అమ్మా పద్ధతిగా ఉండాలని చెప్పు అర్థం చేసుకుంటారు నువ్వు చెప్పినప్పుడే కదా వాళ్ళు అర్థం చేసుకునేది అంతేగాని ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు అనే విధంగా తల్లులారా తండ్రులారా పిల్లల్ని చడగవట్టద్దు మోహపు చూపు చూడడమే పాపం అని ప్రభు వారు చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మోహపు చూపు చూడడమే పాపం అని ప్రభు వారు చెప్పినప్పుడు ఈరోజు అనేక మంది యవ్వనస్తులునే కాదు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఒక వయసు అంటే నిండు వృద్ధాప్యం రాకముందు వరకు కూడా వాళ్ళందరూ ఆడలేదు మగాలేదు ప్రతి ఒక్కరూ కూడా ఇతరులను ఆకర్షించే విధంగా బట్టలు వేసుకుంటున్నారు ఎవండి ఇతరులకు హుందాతనంగా కనిపించడం తప్పు కాదండి ఇతరులకు పద్ధతిగా కనిపించడం నీటుగా కనిపించడం తప్పు కాదండి కానీ మన అవయవాలను ప్రదర్శించి ప్రదర్శించి ఆకర్షించి వాళ్ళని ఆ యొక్క సెక్సువల్ థాట్స్ వారికి వచ్చే విధంగా ఆకర్షించడం అనేది భయంకరమైన మోహపు చూపండి పాపులుగా మారుతున్నారు వ్యభిచారులుగా మారుతున్నారు కాబట్టి నీ కూతురు వ్యభిచారుగా ఉందా నీ కుమారుడు వ్యభిచారుగా ఉన్నాడా ఓ నువ్వు వ్యభిచారుగా ఉన్నావా ఓ నువ్వు వ్యభిచారుగా ఉన్నావా మనల మనం పరిశీలన చేసుకుంటూ పరిశోధన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి నీ బిడ్డలను వ్యభిచారులుగా మార్చొద్దు వాళ్ళు వ్యభిచారులుగా ఉంటే సరిచేయి దేవుడు క్షమిస్తాడు మనకు అవకాశం ఇస్తాడు చేతులు జోడించి నేను బ్రతిమలాడుతున్నాను మీ అందరినీ కూడా అలంకరణ ఈ యొక్క అలంకరణలో చాలా ప్రాముఖ్యమైనది వస్త్రధారణ కాబట్టి ఈ వస్త్రధారణ విషయంలో నేడు ఈ యొక్క నీచమైన సమాజంలో ఈ నీచ్యమైన సమాజంలో అపవాదిగాడు వస్త్ర అలంకరణ ద్వారా కోట్ల మందినండి కోట్ల మందిని పాపులుగా దిగజారుస్తున్నాడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి నేను చెప్పిన విషయాల్లో తప్పప్పులు మీరు ఒకసారి గమనించండి నా చెల్లికి నా తల్లికి నా అక్కకి చెప్పినట్టుగా నేను మీకు చెబుతున్నాను ఎందుకు అంటే అపవాదిగాడి కుట్ర అపవాదిగాడి యొక్క యొక్క నీచమైన ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఏ విధము చేతనైనను మనల్ని పాపులుగా మార్చి దేవుని రాజ్యమునకు దూరము చేయాలని వాడు చాలా పన్నాగలు పన్నుతున్నాడు అందులో ఇది ఇదొకటి భయంకరమైనదండి ఎందుకంటే దేవునికి వ్యభిచారం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అసహ్యం వ్యభిచారం అన్న విగ్రహారాధన అన్న అసహ్యం ఆయనకి కాబట్టి నేడు ఏ వ్యక్తిని కూడా మనము విగ్రహారాధనగా పూజించకూడదు ఏ వ్యక్తిని కూడా దేవుడు తప్ప మనకి ఇంకా ఏ వ్యక్తిని కూడా మనం ఆరాధించాల్సిన అవసరం లేదు పూజించవలసిన అవసరం లేదు మనము ముందు మొదటి స్థానము దేవునికే ఇవ్వాలి అదే నిజమైన ప్రేమ ఆయన త్యాగపూరితమైన ప్రేమను మనం తిరిగి అదేవిధంగా ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు అంతే ప్రేమను మాత్రమే కోరుకుంటున్నాడు అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలండి ఆనాడు యూదులు అంగీలు వేసుకునేవాడు అంటే ఇది కాలానుగుణంగా వస్త్రధారంలో మార్పు వచ్చింది అంటే అర్థం అండి పొట్టి బట్టలు కా ఉంటే అని కాదండి పొట్టి బట్టలు కాదు నేను ఇప్పటికీ కూడా యూదులను చూడండి నిజమైన యూదులు పర్ఫెక్ట్గా ఉండే యూదులు ఇప్పటికి కూడా వాళ్ళు నిండుగా కప్పుకుంటారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఆ విషయాన్ని ఒకసారి మీరు గమనించండి ఈ వ్యభిచారపు తలంపులు అనేవి ఎక్కడ మొదలవుతాయి ఆకర్షణ ఏ విధంగా ఆకర్షించబడతాం కంటి నుండి వచ్చే చూపు ఈ యొక్క చూపు ఎక్కడ పడుతుంది ఈ జెండర్ బట్టి పురుషులైతే స్త్రీల వైపు స్త్రీలైతే పురుషుల వైపు వారి యొక్క అంగాంగాన్ని ఆ యొక్క సౌష్టవాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కళ్ళతో కాబట్టి అవి వారికి కనిపించే విధంగా ప్రదర్శించే విధంగా మనం వస్త్రధారణ వేసుకుంటే మనము పాపులమేనండి అదేవిధంగా పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించలేమండి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడండి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి నేను మారాలి నేను మారతాను ప్రభువా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు వ్యభిచారపు తలంపులు మనకు రాకుండా కూడా చూసుకుంటాడండి మనం ఎంత నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ లోకంలో ఎంతో మంది విడిగా జీవిస్తున్నప్పటికీ వారి దగ్గర నుంచి మనం వారి విషయంలో మనం చెడు తలంపులు మనకు రాకుండా మనం పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు తలలోంచి ప్రార్థన చేసుకుందాం మహాఘనుడినై తండ్రి మహోన్నతుడ పరిశుద్ధునికి వందనాల స్తోత్రం అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభు నీ బిడ్డల్లో ఎవరైనా ఒక్కరైనా సరే వారు ఈ యొక్క వస్త్రధారణ విషయంలో ఈ యొక్క అలంకరణ విషయంలో ప్రభువ నీవు చెప్పిన విధానమును ప్రేమించి వారు దాని వైపు ఆకర్షింపబడి నీవు చెప్పినట్టుగా ప్రభువ నీవిచ్చిన సౌష్ణమైన ఎంతో అందమైన యొక్క దేహాన్ని కప్పుకొని తిరగడానికి సహాయం దయచేయండి ప్రభువ వారు ఆ విధంగా ప్రవర్తించడానికి కృపను చూపించిన ప్రభువ వారు చెయ్యగలరు నీవు సహాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రూపాంతరము చెందగలరు పరిశుద్ధంగా ఉండగలరు పరిశుద్ధమైన తలంపులతో ముందుకు సాగిపోగలరు ఎవరు కూడా పాపులుగా మారకుండా ప్రభు వారి యొక్క వస్త్రధారణ ఉంచి వారిని గణపరిచి వారిని స్థిరపరిచి వారిని మహిమపరిచి ప్రభు నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నదులడిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి